మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒకటే, ప్రజాస్వామిక విలువలను పెంపొందించడానికి అవసరమైన అన్ని చర్యలను మనము కలిసి భాగస్వాములమై మిగతా దేశానికి ఆదర్శంగా నిలబడడానికి సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా. గతంలో జరిగినట్టుగా ఉండదు. సచివాలయ గేట్లు సామాన్యులకు తెరుచుకుంటాయి. ప్రగతి భవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్గా మారుతుంది. సామాన్యులకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు, అది ప్రజాభవన్. సామాన్య ప్రజలందరికీ కూడా అందులోకి ప్రవేశం ఉంటుంది. అది ప్రజల ఆస్తి, ప్రజల కోసమే వినియోగిస్తాము. కాబట్టి తెలంగాణలో గతానికి రేపటి భవిష్యత్తుకు పూర్తిగా భిన్నంగా గతంలో 2004 నుంచి 2014 వరకు ఏ రకమైన ప్రజాస్వామిక పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దేశస్థాయిలో, ఇక నుంచి తెలంగాణలో కూడా అదే స్ఫూర్తితోని ముందుకు వెళ్తాము. కాబట్టి మళ్ళొక్కసారి శ్రీమతి సోనియా గాంధీ గారికి, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి ప్రత్యేకంగా నాకు ఒక స్ఫూర్తినిచ్చి భుజం తట్టి ఒక సోదరుడుగా అండగా నిలబడి ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలని అధిగమించడానికి నైతికంగా అండగా నిలబడ్డ రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నా. ఎన్నికల ప్రచారంలో మాతో పాటు ఉత్సాహంగా పాల్గొన్న ప్రియాంక గాంధీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పెద్ద ఒక్క నిమిషం ఉండండి, కొంచెం మర్యాద పాటించండి. మరీ ముఖ్యంగా 7.5 సంవత్సరాలు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా చాలా విపత్కర పరిస్థితులలో హోంమంత్రిగా పనిచేసిన మాణిక్రావు ఠాక్రే గారు తెలంగాణ ఇన్ఛార్జ్కు వచ్చి పార్టీ అంతర్గత విషయాలను అన్నిటిని కూడా సమన్వయం చేసి ఈరోజు వారు పార్టీని విజయపదం వైపు నడిపించినందుకు వారిని, వారితో పాటు విష్ణునాథ్, మన్సూర్ అలీ, అదేవిధంగా రోహిత్ చౌదరి, మా ఏఐసి సెక్రటరీలు కూడా నెలల కొద్దీ కుటుంబాలకు దూరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఈ విజయంలో వాళ్ళ ప్రత్యేకమైన